हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे चाला मंदी हेयर की ओक मंची टिप चेप्पमन्नारु कदा, ई ट्रिप ट्राई चेयंडी। अद्भुतंगा मन हेयर अनेदी चाला चाला मंचिगा पेरुगुतुंदन्नमाट। निजंगा चाला सिंपल इंग्रीडियंट्स अयिते गनुक मनं इंदुलो वेस्तुन्नामु, प्रति ओक्कटि कूडा हेयर ग्रोथ नि पेंचडानिकि, हेयर अनेदी मंचिगा पेरिगेला चेयडानिकि अयिते गनुक प्रति ओक्कलकि बागा उपयोगपड़ुतुंदि काबट्टि తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి। లేడీస్కైనా జెంట్స్కైనా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది। ఎవరైతే జుట్టు సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి। ఎందుకంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉండేవే కాబట్టి మనీ ఖర్చు అవ్వదు, అలాగే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎలాంటివి ఉండవు అన్నమాట। కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది। ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం। స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియోని స్టార్ట్ చేద్దాం। ముందుగా మీరు ఒక గిన్నెలోకి బియ్యం తీసుకోండి। ఒక గ్లాస్ వరకు బియ్యం, ఏ రకమైనా సరే పర్లేదు అన్నమాట, సన్న బియ్యం అయినా రేషన్ బియ్యం అయినా ఏవైనా సరే పర్లేదు। ముందుగా అయితే కనుక ఒకసారి క్లీన్ చేసేసుకోండి, దుమ్ము ధూళి అదంతా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే కనుక బియ్యంని ఫస్ట్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక లోటెడ్ వరకు వాటర్ పోసేసుకొని అప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసి మనం అన్నం ఎలా అయితే వండుకుంటామో సేమ్ అదే విధంగా వండుకోవాలన్నమాట। అంటే మనకి గంజి టైప్లో రావాలి, ఆ టైప్ వచ్చే వరకు మనం చేసుకోవాలి। ఒక 5 to 10 మినిట్స్ అయితే సరిపోద్ది అన్నమాట, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అయినా హైలో అయినా సరే పెట్టేసి చక్కగా ఇలా గంజి వచ్చే టైప్ వచ్చేంత వరకు చేసుకోవాలి। మనకి ఈ గంజి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ గ్రోత్కి అయితే కనుక, హెయిర్ నల్లగా కూడా పెరుగుతుందన్నమాట। తెల్ల జుట్టు వాళ్ళైతే కంపల్సరీది యూజ్ చేసి చూడండి, తెల్ల జుట్టు సమస్యను పూర్తిగా పోగొట్టుకోవచ్చు। ఫ్యూచర్లో కూడా ఎటువంటి తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండడానికి కూడా మనకి గంజి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట, తెల్ల జుట్టు సమస్యను పోగొడుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట, చాలా ఫాస్ట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది గంజి వల్ల। అలాగే ఏంటంటే ఊడిపోకుండా, జుట్టు అనేది రాలిపోకుండా చక్కగా మంచిగా పెరిగేలా చేయడానికి కూడా మనకి గంజి అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట। కాబట్టి ఇలా గంజి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెలోకి అయితే కనుక ఈ విధంగా గంజి అయితే తీసేసుకోవాలి। ఇది ఫస్ట్ మనం చేయాల్సిందనమాట, చాలా మంచి రిజల్ట్ రావడానికి గంజి సూపర్గా పనిచేస్తాయి అన్నమాట। మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, హెయిర్ సమస్యలు ఉన్నా, ఎన్ని యూజ్ చేసినా సరే మాకు రిజల్ట్ రాలేదు అని చెప్పిన వాళ్ళైనా సరే ఈ గంజితో నేను ఇప్పుడు చెప్పినట్లుగా ఎలా అయితే చెప్తున్నా సేమ్ అదేవిధంగా మీరు ట్రై చేసినట్లయితే 100% ఎలాంటి హెయిర్కైనా సరే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట, రిజల్ట్ రాకపోవడం అనేది అస్సలు ఉండదు। తర్వాత దీంట్లోకి ఒక పావు చెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదన్నమాట। నిమ్మరసం మనం డైరెక్ట్గా హెయిర్కి పెడితే ప్రాబ్లం అవుతుంది, కానీ మనం ఇలా వేరే దాంట్లో కలుపుకొని యూజ్ చేయడం వల్ల హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు। కాబట్టి దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ సమస్య పోతుంది, ముఖ్యంగా డాండ్రఫ్ సమస్య ఉంటే కనుక హెయిర్ సమస్యలు చాలా వస్తాయి కాబట్టి డాండ్రఫ్ పోతుంది ముఖ్యంగా। అలాగే ఏంటంటే జుట్టు కూడా చక్కగా మంచిగా పెరిగేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, హెయిర్ అనేది శుభ్రంగా ఉండడానికి, అలాగే బ్యాడ్ స్మెల్ హెయిర్లో నుంచి చాలామందికి వస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి కూడా మనకి ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఉంటుందన్నమాట। కాబట్టి నిమ్మరసాన్ని అయితే కనుక ఈ విధంగా యాడ్ చేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి। చూసారు కదా చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే ఏంటంటే మనం హెయిర్కి ఎటువంటి ప్యాక్స్ కానీ ఏమి చేయకపోతే హెయిర్ పాడైపోద్ది అన్నమాట। కాబట్టి మీరు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఖచ్చితంగా హెయిర్కి ఖచ్చితంగా మీరు ప్యాక్స్ వేసుకుంటూ ఉంటేనే మన హెయిర్ అనేది హెల్దీగా పెరుగుతుంది కాబట్టి అది మాత్రం మర్చిపోవద్దు। చక్కగా ఆయిల్ పెట్టుకోండి వారానికి 2-3 సార్లు, అలాగే ఏంటంటే తలస్థానం మంచిగా చేయండి। తర్వాత విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని మనకి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి, ఆ ఆయిల్ లోపల ఉన్న ఆయిల్ని 1 లేదా 2 విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకుంటే సరిపోద్ది। విటమిన్ ఈ కూడా అంతే, మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి, హెయిర్ బ్లాక్గా పెరిగేలా చేయడానికి, ఒత్తుగా పెరిగేలా చేయడానికి అయితే కనుక బాగా ఉపయోగపడుతుంది అన్నమాట। కాబట్టి ఈ విధంగా యాడ్ చేసేసుకోండి, దీన్ని మొత్తాన్ని హెయిర్ మొత్తానికి పైనుంచి కింద వరకు కుదులు చక్కగా పాయలు విడదీసుకుంటూ మొత్తం హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసేసి మినిమం 1 అవర్ ఉంచుకొని 1 అవర్ తర్వాత మంచి షాంపూతో కానీ కుంకుడుగాయలతో అయినా తలస్నానం చేయండి। ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ టిప్ యూజ్ చేస్తే 100% మీ జుట్టు నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా చాలా త్వరగా పెరుగుతుంది, రిజల్ట్ కూడా మీకు 1 to 2 మంత్స్లోనే కనిపిస్తుంది అన్నమాట। నల్లగా ఉంటుంది జుట్టు, చక్కగా పొడవుగా పెరుగుతుంది, అలాగే జుట్టులో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।